హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సందీప్ రెడ్డి వంగ అయితే తెలుసు. సో అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్. సో ఈయనైతే మంచి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. సో సెకండ్ మూవీ వచ్చేసి యానిమల్ మూవీ. యానిమల్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఈ ట్రైలర్ అయితే చాలా మంది కంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో బాలీవుడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది సందీప్ రెడ్డి వంగకి. సో ఈయనైతే తీసేది కొత్త స్టోరీస్ అయితే ఏం కాదు, రొటీన్ స్టోరీస్ తీస్తాడు. బట్ చూపించే విధానం అనేది చాలా అంటే చాలా కొత్తగా చూపిస్తాడు. హీరో క్యారెక్టర్ అంటే మామూలుగా చూపించాడు, హీరోయిజం మాత్రం చాలా అంటే చాలా బాగా తీస్తాడు. అప్పుడు మనకి తెలిసినంత వరకు అయితే రామ్ గోపాల్ వర్మ గారు శివ మూవీలో నాగార్జున గారి హీరోయిజం అయితే చాలా బాగా చూపిస్తాడు. సో అదే ఫార్ములా అయితే సందీప్ రెడ్డి వంగ కూడా ఫాలో అవుతున్నాడు. సో అదే విధంగా ఉంటుంది శివ మూవీలో ఆ క్యారెక్టర్ ఏ విధంగా హీరోయిజం అయితే చూపిస్తాడు, అదేవిధంగా ఈయన సందీప్ రెడ్డి వంగ తీసే ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఫుల్ యాటిట్యూడ్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. తను ఒక సీన్ తీయాలి అనుకుంటే ఆ సీన్ పర్టికులర్గా తను అనుకున్న పద్ధతిలో పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి ఒకసారి కాదు 10 సార్లు అయినా ఆ సీన్ తీయడానికి రెడీగా ఉంటారంట మన సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తగా తన ఫ్రెండ్ అయితే శ్రీకాంత్ అని ఒక ఆయన ఉన్నాడంట. సో అతనైతే తనకి వెల్ సపోర్టర్గా బ్యాక్ బోన్గా ఉండి తన ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ సినిమా అయితే తీయడానికి తను ఎంతో అంటే ఎంతో ప్రయత్నించి చేపించాడంట. సో ఈ విషయాన్ని అయితే మనకి తను ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియపరిచాడు. ప్రొడ్యూసర్ని కాదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా నీ సినాప్సిస్ పంపినా ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసర్, హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్ లైక్ డోంట్. సో మేము కెఫెఎంఎల్ లాంచ్కి అలా ఎంటర్ అయ్యాం, ఆయన హడావిడిగా దిగు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, హే లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. ఇప్పుడు డైరెక్టర్ వచ్చాడు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేదు నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒకసారి అన్నట్టు అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్ గేజ్, నాకు మొన్నడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో అంటే, డూడ్ నేను అలా కాదు నాకు పని అంటే వెళ్ళు. అండ్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ స్పిరిట్ మూవీ గురించి అయితే మాట్లాడాడు. స్పిరిట్ మూవీ అని మెన్షన్ అయితే చేయలేదు. నా నెక్స్ట్ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, సో ఇంటర్నేషనల్ ప్రాజెక్టు, దానికి చాలా అంటే చాలా బడ్జెట్ అయితే అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. సో మరి ఆ విషయం వినగానే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ చేసేది మన ప్రభాస్ అన్నతో. సో అది భారీ బడ్జెట్ ఫిలిం అని మనకు అర్థమవుతుంది. సో మన ప్రభాస్ అన్నని ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. మనం రణబీర్ కపూర్నే ఈ విధంగా చూపించాడంటే మన ప్రభాస్ అన్నని ఇంకే విధంగా చూపిస్తాడన్నది మనం ఊహించుకుంటేనే అది మైండ్ దొబ్బేస్తుంది. అంత పర్టికులర్గా అంత పర్ఫెక్ట్గా చెప్పాడు. సో సందీప్ రెడ్డి వంగ అయితే ఒక సినిమా గురించి స్టార్ట్ చేశాడంటే ఆ సినిమాని ఎంత బాగా డిజైన్ చేశాడు, ఎంత బాగా హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేశాడో మనందరికీ తెలుసు. సో యానిమల్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి మనకైతే తెలుసు. సో నెక్స్ట్ వచ్చి స్పిరిట్ మీద కూడా, స్పిరిట్ మూవీ మీద అయితే భారీ అంటే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో ఒకప్పుడు తన మూవీ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి నాతో మూవీ చేయడానికి ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తే ఫస్ట్ మూవీ ఒకరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడే ఆయన మాతో మూవీ చేస్తే బాగుండు అనే రేంజ్కి అయితే ఎదిగిపోయాడు. సో తన ఫ్రెండ్ శ్రీకాంత్ అన్న డైలాగ్ని అయితే తనైతే నిరూపించుకున్నాడు. ఇప్పుడైతే ఒకే మూవీతోటి పాన్ ఇండియా లెవెల్లో మొత్తం దున్నేద్దామని చెప్పేసి రెడీ అయ్యాడు. సో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అయితే కొట్టాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రణబీర్ కపూర్కి ఇంతవరకు 1000 కోట్ల మూవీ అయితే లేదు. సో ఆ మూవీని తప్పకుండా మన సందీప్ రెడ్డి వంగ ఇస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే సందీప్ రెడ్డి వంగ కొంచెం అయితే భయపడుతున్నాడంట. దేని గురించి అంటే మన గురించి, పబ్లిక్ గురించి. సో నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను తప్పకుండా రీచ్ అవ్వాలి, వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మూవీస్ అయితే చేయాలని. సో ఆ విషయంలో అయితే పర్ఫెక్ట్గా నేను తీయగలుగుతున్నానా లేదా అన్న విషయంలో భయపడుతున్నాడంట. సో చూడాలి ఇంకా ఏ విధంగా ఎన్ని బ్లాక్ బస్టర్లు కొడతాడో సందీప్ రెడ్డి వంగ.